జస్ట్ వన్ టియర్, ఒకే ఒక్క కన్నీటి బొట్టు. దెర్ హాజ్ నెవర్ బీన్ ఏ సై ఆఫ్ మైన్ ఇగ్నోర్డ్ బై యూ. ప్రభు నిజం చెప్పాలంటే నేను చెప్పక తప్పదు కదా. నేను ఒక చిన్న నిట్టూర్పు విడిచినా కూడా నీవు విస్మరించి ఎరగవు. అంటే ఎంత చిన్న కంప్లైంట్ చేసినా నేను ఉన్నానరా నీకెందుకు అని పట్టించుకుంటూనే ఉన్నావు. అండ్ నెవర్ ఎ కాల్ విచ్ యు డిడ్ నాట్ రెస్పాండ్ టు. ఎప్పుడు నేను బాబా అని పిలిచినా ఎప్పుడూ విస్మరించలేదు నన్ను. ఎప్పుడు ఆ చెప్పు నీకేం కావాలో నేను ఉన్నాను కదా అని స్పందించావు నేను. ఐ హ్యావ్ లివ్డ్ మై లైఫ్ ఫూలిష్లీ అండ్ రెక్లెస్లీ. నా జీవితం అంతా మూర్ఖముగా పొగరుబోతనంతో గడిపేసి నా ఇష్టం వచ్చినట్టు. రెక్లెస్ అంటే అది. ఇప్పుడు ఒక గాజు వస్తువు పట్టుకున్నాం అనుకోండి, దాన్ని ఎలా పట్టుకోవాలి? అలా దాంతో ఫుట్బాల్ ఆడేసేటి అనమాట. అంత విచ్చలవిడిగా పొగరుబోతనంగా నా జీవితాన్ని ఆడేశాను నేను. ఎట్ యు నెవర్ అటెడ్ ఏ వర్డ్ ఆఫ్ రిప్రిమాండ్. ఒక్క మాటలో కూడా నువ్వు నన్ను మందలించలేదు. ఇలాగైనా రా చేసేది అన్న పదం కూడా ఎప్పుడూ నువ్వు వాడలేదు నా మీద. ఇన్ ఆల్ మై మూమెంట్స్ ఆఫ్ సఫరింగ్ ఐ హ్యావ్ ఫౌండ్ యూ స్టాండింగ్ బిసైడ్ మీ. నా జీవితంలో నేను అనుభూతి పొందిన ప్రతి కష్టంలోనూ కూడా అలాగే నా పక్కన నిలబడి ఉన్నావు నువ్వు. ఇలాగ ఓ పక్కన నిలబడి ఉన్నావు, ఇలా భుజమై చేసి నేనున్నానురా నీకు ఎందుకు నేనున్నాను కదా అనేటువంటి ఒక భరోసా అలాగే ఉన్నావు నువ్వు. ఫర్ యువర్ బెనెవలెన్స్ ఐ నెవర్ షోడ్ ఎనీ గ్రాటిట్యూడ్. కానీ నేను ఎంత దుర్మార్గున్నో తెలుసా బాబా, నువ్వు ఎంత చేసినా ఒక్కసారి కూడా థ్యాంక్స్ బాబా అనేటువంటి ఇంగితం కూడా లేకుండానే జీవితాన్ని గడిపేశాను నేను. యు నెవర్ షోడ్ ద స్లైటెస్ట్ సైన్ ఆఫ్ ఎక్స్పెక్టింగ్ ఎనీ. అయితే నీ మొహంలో ఒక మాట కూడా మాట్లాడలేదు ఏమున్నా కొడుకు చూసావా అనేటువంటి చూపు ఎక్కడ కనపడలేదు. అంటే నేను కృతజ్ఞత చెప్పాలి అని నీవు ఆశించిన దాఖలా ఎక్కడా నీ మొహంలో నాకు కనపడలేదు. లేట్లీ యూ హ్యావ్ బీన్ ఫ్రీక్వెంటింగ్ మై రెసిడెన్స్ వెదర్ ఐ హ్యావ్ కాల్ యూ ఆర్ నాట్. ఈ మధ్య మరీ ఒక విషయాన్ని గమనించేది తండ్రి, నేను పిలిచినా పిలవకపోయినా కూడా నియంతటి నువ్వే వచ్చేస్తున్నావు నా ఇంటికి. వెదర్ వీ కన్వర్స్ ఆర్ రిమైన్ టుగెదర్ ఇన్ సైలెన్స్ యు షవర్ ఆన్ మీ యువర్ అన్కండిషనల్ పీస్. నువ్వు నాతో మాట్లాడి విషయాలు చెప్పినా మాట్లాడకుండా అలా కూర్చున్నా నువ్వు మాత్రం షరతులు లేని ప్రశాంతతను కురిపించేసే వెళుతున్నావు. నువ్వు వచ్చినప్పుడల్లా నా హృదయాన్ని నింపేసి నన్ను ఆ ఒంటరితనాన్ని నుంచి ఆ దుఃఖమైన వాతావరణం నుంచి తిరిగి మళ్ళీ హుషారు చేసి వెళుతూ ఉన్నావు. వై షుడ్ యూ విజిట్ మీ? అసలు నువ్వు ఎందుకు రావాలి నా దగ్గరికి? ఎందుకు రావాలి? ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ లాజిక్ టు దిస్ ఇట్ ఈస్ దట్ లవ్ ఈజ్ ఎ లా అన్ టు ఇట్ సెల్ఫ్. దీనికి నాకైతే ఏమి లాజిక్ తర్కం కనపడలేదు. కానీ ప్రేమ యొక్క శాసనం ఇలా ఉందేమో, మరి ప్రేమ శాసనం ఇలా ఉందేమో. లాజిక్ విల్ నెవర్ అన్రావెల్ ద మిస్టరీ ఆఫ్ లవ్ ఆర్ లవ్స్ డిస్ రిగార్డ్ ఆఫ్ మెరిట్. ప్రేమ అనే రహస్యాన్ని తర్కం ఎప్పుడూ కూడా ఛేదించలేదు. దానికి ఎప్పటికీ అర్థం కాదు. దానికి ఎన్ని కసరత్తులు చేసినా తల కింద శీర్షాసనాలు వేసినా సరిపోదు అది. ఎందుకని? ప్రేమ యొక్క ప్రాథమిక సూత్రం ఏమిటట? మంచి చెడుతో సంబంధం లేదట ప్రేమకి. తల్లి ఐదుగురు కొడుకులు ఉంటారు, నలుగురు కొడుకులు బ్రహ్మాండంగా చదువుకుంటూ ఉంటారు, తల్లి ఏం చెప్తే చేస్తుంటారు. ఐదో వాడు దొంగతనం చేసి రాత్రి 1 గంటకు వస్తాడు, గోడ దూకి పోలీసులు తప్పించుకొని అయినా వీళ్ళని తీసుకెళ్లి నాన్న ఒక ముద్ద పెడతాను రారా. అంచేత ప్రేమకు మంచి చెడులతో సంబంధము లేదు. లాజిక్ విల్ ఎగ్జాస్ట్ ఇట్ సెల్ఫ్ ట్రయింగ్ టు ఫ్యారమ్ హౌ లవ్ కెన్ బి సో ఇండిస్క్రీట్. ఈ తర్కము దీనికి ఒక అర్థం లేదేంటండి. ప్రేమకి ఎంత విశ్లేషణ చేద్దామన్నా దానికి ఆయాసం రావాల్సిందే, కానీ అది మాత్రం ఎప్పటికీ ఈ రహస్యాన్ని కనుగొనలేదు. ఈచ్ ఆఫ్ యువర్ విజిట్స్ హ్యాస్ బీన్ ఏ ప్రైస్ లెస్ ప్రొఫౌండ్ గిఫ్ట్. నువ్వు వచ్చిన ప్రతిసారి కూడా, నీ రాక ప్రతి రాక కూడా నాకు ఒక అమూల్యమైన ఒక బహుమానమే అని చెప్పగలను నేను. బట్ ద విజిట్ దట్ ఇంట్రిగ్డ్ మీ ద మోస్ట్ వాజ్ ది షార్టెస్ట్ వన్. అన్నిటికంటే నాకు అర్థం కాదు ఏంటంటే నువ్వు ఒకసారి అలా మెరిచి వెళ్ళిపోతుంటావు, ఒకసారి ఎందుకు వచ్చివో తెలియదు అలా మెరిచి వెళ్ళిపోతుంటావు. యూ కేమ్ ఫర్ ఎ మూమెంట్ అండ్ దెన్ యూ లెఫ్ట్. ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోయావు, ఆ గుమ్మలోంచి ఇలా వచ్చి గుమ్మలోంచి బయటికి.
మరి ఎందుకు వచ్చాడు ఈయన? నాకు తెలియనటువంటి పరిస్థితి అది. యూ డిడ్ నాట్ గెస్చర్ ఎనీథింగ్, నువ్వు అసలు నాకు చూడలేదు, ఇలా మాట్లాడలేదు, అలా అన్నా వెళ్ళిపోయావంతే. ఏట్ ఐ కెనాట్ ఫర్గెట్ దట్ ఇంటిమేట్ గ్లాన్స్ ఆర్ ది అర్జెన్సీ ఐ సా ఇన్ యువర్ ఎక్స్ప్రెషన్. కానీ ప్రభు, నువ్వు ఒక్కసారి ఇలా లోపలికి వచ్చి నాతో ఏమీ మాట్లాడకుండా ఏమీ సౌన్య చేయకుండా వెళ్ళిపోయినా నువ్వు చూసిన చూపు ఉందే, అది మాత్రం నేను ఎప్పటికీ మరిచిపోలేను. హ్యాడ్ యూ సెడ్ ఎ వర్డ్ ఆర్ టూ ఐ వుడ్ హావ్ అండర్స్టూడ్ ఆర్ మిస్అండర్స్టూడ్. నువ్వు ఏదో ఒకటో రెండో ఇలా 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 అనేది వెళ్ళిపోతే నేను నిన్ను అర్థమైనా చేసుకుని ఉండేవాడిని, అపార్థమైనా చేసుకుని ఉండేవాడిని, ఏదో ఒకటి జరిగిండే. బట్ యువర్ సైలెంట్, కానీ ఏం మాట్లాడలేదు అసలు నువ్వు. దట్ రియల్లీ స్కేర్డ్ మీ, కొంచెం భయం వేసింది చెప్పకపోవడమే. వచ్చావు మాట్లాడకుండా వెళ్ళిపోయావు, నేను ఏమైనా తప్పు చేసేనా, ఎందుకు నువ్వు అలా వెళ్ళిపోయావు? అండ్ ఐ వాజ్ లెఫ్ట్ ఎట్ ఎ లాస్ట్. అలా కూర్చున్నాను ఆలోచించి, ఏమైంది రా బాబు, అసలు ఏం జరిగింది, ఆయన ఏమైనా నొచ్చుకున్నాడా అని ఆలోచనలో పడిపోయాను. యాజ్ యువర్ లీవింగ్ ఐ సా వన్ లార్జ్ టీయర్ రోలింగ్ డౌన్ యువర్ చీక్. ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది నాకు, నువ్వు ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోయేటప్పుడు ఒక కన్నీటి బొట్టు నీ కను కొనల్లోంచి రాలి కింద పడ్డాను చూశాను నేను. జస్ట్ వన్, ఒకే ఒక బొట్టు. ఇట్ హ్యాడ్ ఎ రేర్ స్పార్కిల్ అనే గ్లోయింగ్ ట్రాన్స్పరెన్సీ. ఎంతలాగా మెరిసిపోయిందో అది వజ్రంలాగా. వాట్ ఇట్ మెంట్ ఐ కుడ్ నాట్ గెస్. ఏంటంటో ఇది, ఎంత ఆలోచించినా నా ఊహకు అందలేదు. ఐ డో నాట్ అండర్స్టాండ్ ఇట్ టు దిస్ డే. ఇగో ఈ వేల వరకు నాకు అది అర్థమైతే ఒట్టు అర్థం కాలే నాకు, ఎందుకు అలా చేసావు. దట్ సింగిల్ టీయర్ హాజ్ అఫెక్టెడ్ మై ఎంటైర్ బీయింగ్. అది ఆలోచించుకొలిది మొత్తం నా అణు అణువు కూడా అది స్పందిస్తూ ఉంటుంది. ఎందుకు? యట్ ఐఎమ్ అనేబుల్ టు ఫ్యాథమ్ ఇట్స్ సిగ్నిఫికెన్స్. కానీ దాని ప్రాధాన్యత ఏమిటో, దాని అర్థం ఏమిటో నాకు అర్థం కాలే. సో ఏ నెంబర్ ఆఫ్ పాజిబిలిటీస్ స్పిల్ అవుట్ ఆఫ్ మై హార్ట్. నేను తెలివైనాను కదా బుర్ర పెట్టి ఆలోచించడం మొదలెట్టా, నా హృదయంలో నుంచి అనేకమైన అవకాశాల గురించి ఆలోచించాను. ఎందుకు ఇలా జరిగి ఉంటుందంటావు, దీనివల్ల అంటావా, దీనివల్ల అంటావా అని చాలా ఆన్సర్లు ఆలోచించాను. వర్ యూ డిస్ప్లీజ్డ్ విత్ మీ? ఈ నా వల్ల ఏమైనా చికాకు కలిగిన పోరాహే, వీడి ఎదవ గొడవ అనవసరంగా వచ్చాను, ఇలా వెళ్ళిపోయావు, ఇలా వచ్చి నేను నీకు బాధ కలిగించానా, అంటే ఏ రకంగా నిరాశ కలిగించానా అని యట్ రిఫ్రైన్ ఫ్రమ్ సేయింగ్ సో. అందుకని నాకు చెప్పకుండా వెళ్ళిపోయావు నువ్వు, ఏ వీడికి చెప్పేది ఇట్లే అనుకున్నావా ఒకవేళ. ఐఎమ్ గ్రీవ్డ్ ఇఫ్ దిస్ ఈస్ సో. అమ్మో ఇదే నిజమైతే నేను తట్టుకోలేను. ఆర్ వాజ్ ఇట్ దట్ యు ఆర్ ప్లీజ్డ్ విత్ మీ? లేకపోతే ఒకవేళ ఏ శబాష్ అని నేను నచ్చానా ఒకవేళ నీకు, అది కూడా ఒక అవకాశం. టూ మచ్ సో ఫర్ వర్డ్స్ టు సే, అది మాటల్లో చెప్పలేక నువ్వు అలా వెళ్ళిపోయావు నువ్వు ఒకవేళ. ఇఫ్ ఇట్ ఈస్ దీస్ దెన్ ఐఎమ్ బ్లెస్డ్. అదే నిజమైతే ఇక నాకంటే ధన్యుడు ఎవడు ప్రభు? దో ఐ కెన్ థింక్ ఆఫ్ నథింగ్ ఐ హ్యావ్ ఎవర్ డన్ టు ప్లీజ్ యూ. సంతోషపడిపోతాను, కానీ నిజంగా నిన్ను సంతోషపెట్టడానికి నేను ఏమైనా చేసినట్టు ఆలోచిస్తే ఒకటి కనపడలే. ఇలా ఊహించుకుని సంతోషపెట్టవే తప్ప నిన్ను సంతోషపెట్టే అంత పని నేను ఏమైనా చేసేనా అంటే నాకు ఎక్కడో ఒకటి గుర్తుకు రావటం, అంటే దీని అవకాశం తక్కువే అని మళ్ళీ అనుమానం అనమాట. ఆర్ పెరాత్ యూ ఫోర్స్ ఆ సమ్ ఫ్యూచర్ సఫరింగ్ ఫర్ మీ. లేకపోతే ఎల్లుండో అవతల ఎల్లుండో ఒక భయంకరమైన ఉపద్రవం ఏమైనా నాకు వచ్చేస్తుందా, అది ముందే నువ్వు పచ్చిగట్టేసేవా? అండ్ అవుట్ ఆఫ్ లవ్ వన్ అనేబుల్ టు విత్ హోల్డ్ ఎ టీయర్. అది చెప్పడం ఇష్టం లేదు, కానీ ఆ ప్రేమ వల్ల ఆ కన్నీటి బొట్టు కార్చి వెళ్ళిపోయేవా? ఇఫ్ దట్ ఈస్ ది కేస్ ప్లీజ్ బీ మై కంపానియన్ వన్ దట్ టైమ్ అరౌజ్ అండ్ సస్టెయిన్ మై ట్రస్ట్ ఇన్ యూ విచ్ ఈజ్ యువర్ గిఫ్ట్ టు మీ. ఒకవేళ అదే నిజమైతే ప్రభు నిన్ను కోరిక కోరుతున్నాను అంటున్నాడు. ఏమిటి? ఆ కష్టం వచ్చేసి పడిపోయినప్పుడు నా పక్కనే ఉండును, నాకు బహుమానంగా నీ మీద విశ్వాసాన్ని నాకు ఇచ్చేవాను. అంటే నీ మీద నాకున్న విశ్వాసం నీ కృప వల్ల వచ్చినటువంటి కానుకే కదా అది. దాన్ని జారిపోకుండా ఈ కష్టం వచ్చిన సందర్భంలో నువ్వు పక్కనే కొంచెం గట్టిగా పట్టుకుని ఉండు, అది పోనవ్వకుండా నా నుంచి. ఎందుకని కష్టం వచ్చినప్పుడు వెంటనే మనసు రివోల్ట్ అయిపోదు, ఈ వేళకి ప్రార్థన లేపేద్దాం, అది చిన్న కూరడు చూడండి కటిఫ్ అంటాడు కదా కటిఫ్, అలా కటిఫ్ చెప్పేద్దాం అనిపిస్తుంది మరి. అప్పుడు నేను అలాగా వదిలేయకుండా దాన్ని నువ్వే పట్టుకుని ఉండి జారిపోకుండా కొంచెం నా పక్కనే ఉండు. ఆర్ వాజ్ దట్ టీయర్ ఏ బిలేటెడ్ రెస్పాన్స్ టు సమ్ ఎర్లియర్ అన్ఆన్సర్డ్ కాల్? ఒకవేళ పూర్వం ఎప్పుడో నేను పడిన దుఃఖంలో ఏడిచి పిలిచి పిలిచి పిలిచినప్పుడు నీ ఖాళీ లేక ఈవేళ వచ్చి ఆ కన్నీటి పూట రాల్చి వెళ్ళిపోయేవారు. అంటే చూడండి, ఒక ప్రేమికుడు
కవి అయితే అతని హృదయంలోని స్పందనలను ఎంత అందంగా చెప్పగలడు అనే దానికి ఒక మచ్చు తునక అను. ఆర్ వాజ్ ఇట్ ఏ జెంటిల్ రిప్రిమాండ్ ఫర్ మై ఫర్గెట్ఫుల్నెస్ ఆఫ్ యూ? లేకపోతే ఒరే నన్ను 5 నిమిషాలు మర్చిపోయావు నువ్వు అని నేను మర్చిపోయినటువంటి ఆ తప్పును చాలా మృదువుగా నాకు జ్ఞాపకం చేయడానిక ఒకవేళ నేను నిన్ను మర్చిపోయిన క్షణాలను, ఐ అష్యూర్ యూ దట్ విత్ యువర్ హెల్ప్ ఐ విల్ డూ మై బెస్ట్ టు రిమైన్ సెంటర్డ్ ఇన్ యూ ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ ఆల్ మై డైలీ కోర్స్ అండ్ యాక్టివిటీస్. తండ్రి ఇదిగో నేను మాట ఇస్తున్నాను నీకు, అసలు చెప్తున్నాడు, నువ్వు గనక నాకు సాయం చేస్తే నేను ఏ పని చేస్తూ ఉన్నా సరే నా ధ్యాస మాత్రం నీ మీదే లగ్నం పెట్టి మెలకువగా ఉన్నంతసేపు గడిపెయ్యగలను నువ్వు సాయం చేస్తే. ఇది నీకు మాట ఇస్తుంది. ఆర్ వాజ్ ద టియర్ ఏ క్రిస్టల్ క్లియర్ సైన్ ఆఫ్ యువర్ లవ్ రిగార్డ్లెస్ ఆఫ్ వాట్ ఐ డూ ఆర్ ఫెయిల్ టు డూ? ఒకవేళ ఇంకొక అవకాశం కూడా ఆలోచిస్తూ, నేను మంచి చేసినా తప్పు చేసినా నా మీద నీకున్న ప్రేమకు ఒక గుర్తుగా ఆ కన్నీటి బొట్టును రాల్చావా? వాట్ ఈ రిచ్ ఐఎమ్ టు డిస్ప్లీజ్ యూ. నీకు నొప్పి కలిగించిన నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి నేను, ఒకవేళ నా నొప్పే కారణమైతే దానికి. యువర్ లవ్ అండ్ వాట్ ఏ లవ్. నువ్వు ప్రేమ ముద్దవి కానీ ఎటువంటి ప్రేమవు? యు గైడ్ మీ అండ్ అవేకెన్ కాన్ఫిడెన్స్ ఇన్ మీ ఇన్ మై మూమెంట్స్ ఆఫ్ డీపెస్ట్ కన్ఫ్యూజన్ అండ్ డిఫిడెన్స్. నాకు దిక్కు తోచని పరిస్థితి వచ్చినప్పుడు, నా మీద నాకే విశ్వాసము సడలిపోయినప్పుడు నేనున్నాను రా నీకు ఎందుకు అని దారి చూపించేటువంటి జాగృతి కర్తవు. యూ కుడ్ హ్యావ్ సింప్లీ సెట్ టు మీ ఈవెన్ హరీడ్లీ యు ఆర్ మైన్. ఒక మాట నేసుకుంటే నాకు ఈ బాధ అంతా తప్పిపోయి ఉండేది. నువ్వు అలా వెళ్ళిపోతూ ఒరే నువ్వు నావాడివిరా నీకెందుకు అనేసి అనుకో, నాకు ఎంత బాగుండవు. బట్ వాట్ ప్రెజెంప్షన్ టు సజెస్ట్ టు యూ వాట్ యూ షుడ్ సే? అరే నువ్వు చూసావా మళ్ళీ నేను ఎంత మూర్ఖుండు అంటే నువ్వు ఏమన్నానో కూడా నేనే చెప్పేయాలన్నమాట. నేను అంటే నీకు స్వతంత్రం లేదే, ఏమనొచ్చు ఏమనకూడదు అంటే నేనే డిసైడ్ చేసేయాలి. అది కూడా ఫర్ గివ్ మై ఇంపేషెన్స్, నా సహనం లేనటువంటి ఈ లక్షణానికి నన్ను క్షమించు ప్రభు, నాకు ఓపిక లేదు. యువర్ వేస్ ఆర్ ఇన్ఫినిట్లీ డైరెక్ట్ అండ్ అన్కండిషనల్. నీ తీరు ఎలాంటిదంటే రహస్యాలు ఉండవు దానిలో, గందరగోళం ఉండదు, సూటిగా నేరుగా షరతులు కూడా ఉండవు దానిలో, అది నీ స్టైల్. బట్ ఇట్ ఈస్ నో వండర్ దట్ మై కన్నింగ్ బార్గెయినింగ్ పర్పస్ సీకింగ్ మైండ్ కెనాట్ అండర్స్టాండ్ యూ అండ్ యువర్ వేస్. మరి నీ తీరు నాకు అర్థం అవ్వలేదంటే అది సహజమే. ఎందుకని నక్కని నేను జిత్తులు మారిని, నాకు కుట్రలు కుతంత్రాలు ఇవే తెలుసు నాకు. మరి అంటే ప్రతిదానికి కూడా ఒక ఎందుకు ఉందో, ఇది ఎందుకు వచ్చాడో ఇలాగే ఆలోచించు, ఏమై ఉంటుందో ఇది అంటే నాకు అలవాటైపోయినటువంటి వికారం. అందుకని నీ తీరును అర్థం చేసుకోలేకపోవడం అది మరి సహజమే కదా. సో ఎక్స్క్యూజ్ మీ ఫర్ వాట్ ఐ హ్యావ్ ఎక్స్ప్రెస్డ్ హియర్. అంచేత నేను ఈ రాసిన సూర్య అంతా క్షమించి పట్టించుకోకు నువ్వు, ఇది నా వికారం, దాని ప్రకారం ఇలా ఆలోచించాను నేను. లెట్ దట్ వన్ యూనిక్ థియర్ బి మై గైడింగ్ స్టార్ టు లివ్ ఎ లైఫ్ వర్దీ ఎనఫ్ టు ప్లీజ్ యూ అట్లీస్ట్ సమ్మతిట్టాయ. నేను దాన్ని చివరికి ఇలా అర్థం చేసుకున్నానని చెప్తున్నాడు. నువ్వు కార్చిన కన్నీరు దారి చూపించేటి ఒక నక్షత్రం అనుకుంటాను నేను ఆ కన్నీటి బొట్టు. ఎందుకట అది? నిన్ను సంతోషపెట్టడానికి ఈ జీవితంలో కొంత అవకాశమైనా ఇచ్చేలా అది నాకు దారి చూపుగా. అంటే మొత్తం ఎలాగ చేయలేను నేను, సరిపోను, కనీసం కొంత సమయం అయినా నీకు ఆనందం కలిగేలా నీకు సంతృప్తి కలిగేలా నేను జీవించుదునుగాక, దానికి అది దారి చూపున. లెట్ ది స్పార్కిల్ ఆఫ్ దట్ టియర్ మిర్రర్ టు మీ ఇన్ అడ్వాన్స్ ద మూమెంట్ ఐఎమ్ అబౌట్ టు డిస్ప్లీజ్ యూ. అది మెరుస్తూ ఉంది కదా నీ కన్నీటి బొట్టు, అది ఒరే నువ్వు దుర్మార్గ ఆలోచన మొదలెట్టావు, నువ్వు తండ్రికి నొప్పి కలిగించేటువంటి సాహసానికి పూనుకుంటున్నావు అని ముందుగానే అది నాకు చిన్న హెచ్చరిక చేయడానికి ఉపయోగపడాలి గాక. సో దాట్ ఐ కెన్ కరెక్ట్ మై సెల్ఫ్. అప్పుడు నేను ఇలా ఇలా అనుకుని జాగ్రత్త పడతాను నేను. ఐ ప్రే టు యూ ఫర్ దిస్ సేవింగ్ గ్రేస్. నీ కృపకు నేను ఇప్పుడు ప్రార్థిస్తూనే ఉంటాను.